నమస్కారం సహో గారు. నమస్కారం. మేడం, ఇప్పుడు నేమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో లెటర్స్ చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వాతి అని ఉందనుకోండి, SWATHI అని కాకుండా SWATHE అలా కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోనే లెటర్స్ చేంజ్ చేయడం అని జరుగుతుందా, లేదంటే మిడిల్లో కూడా చేంజ్ చేయడం అని జరుగుతుందా, కొంచెం వ్యూయర్స్కి వివరించండి. కర్మ సిద్ధాంతం అనండి, సైంటిఫిక్ రీజన్ అండి. కొంచెం సబ్జెక్ట్ చెప్తాను, బోర్ అనుకోకండి. కర్మ సిద్ధాంతం కావచ్చు, సైంటిఫిక్ రీజన్ కావచ్చు, న్యూమెరికల్ వాల్యూస్ కావచ్చు. పేరులో ఎక్కడ ఏ ఫ్రీక్వెన్సీ తగ్గితే అక్కడ అక్షరం వేసుకోవటం అనేది న్యూమరాలజీలో ఫస్ట్ స్టెప్లో ప్రతి న్యూమరాలజిస్ట్ నేర్చుకునేటటువంటి సిద్ధాంతం. ఇక్కడ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు తీసుకుంటున్నారు కాదని నేను. కొంతమంది సైలెంట్ లెటర్స్ ముందు వేస్తారు. మీరు ఎప్పుడన్నా ఊహించారా? CSWATHI, స్వాతి, బికాస్ సి ఈజ్ అ సైలెంట్ లెటర్. ఎస్కి పక్కన సి కూడా వేసేయచ్చు, దట్ ఆల్సో కమ్స్ అండ్ స్వాతి, SCWATHI. బట్ ఈ ఫ్రీక్వెన్సీ మీరు అందుకునేదిలా ఉండాలి. తర్వాత స్వాతిలో డబ్ల్యూ తీసేసేయండి, రెండు వేలు వేయండి, ఎవరొద్దన్నారు? రెండు ఏలు వేయండి, వద్దని లేదే. రెండు టీలు పెట్టండి, వద్దని లేదు. ఐ బాగాలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీసి ఈ పెడతాం. ఐ ఉండాలి, ఐ ఉంటూ ఈ పెడతాం. ఆ నెంబరింగ్ ఫ్రీక్వెన్సీ మీకు పడాలండి. ఒక్కొక్కసారి ఇలా ఫ్రీక్వెన్సీలో నెంబర్స్ చేసినప్పుడు అది అన్యాపదేశంగా ఇంకో దాన్ని కొట్టేస్తుంది. కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ వెరీ పవర్ఫుల్ అండి. అది ఎలా ఉంటుంది అంటే కత్తి లాంటిది అన్నమాట. నా దృష్టిలో బాహుబలి కత్తి అది. బాహుబలి అంతటి వాడిని కట్టప్ప కత్తితో పొడి చేశాడు అంటే మన పేరుని మనం ఒక కట్టప్పని తయారు చేసుకుంటాం అన్నమాట, ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నప్పుడు. బట్ చేసుకునే మార్పు పడాలండి. మీరు ఏదన్నా చేయొచ్చు, బికాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు ఆ ఫ్రీజిబిలిటీ ఇచ్చింది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చింది. ఒక పేర్లో ఒక అక్షరం న్యూట్రల్కి వెళ్ళిపోయిందండి, పని చేయట్లా. సపోజ్ ఈ స్వాతిలో ఏ న్యూట్రల్ అయిపోయింది, స్వాతి కాదండి, స్వాటి అయిపోయింది. అది అంటే స్వాతి అర్థం వేరు, ఫ్రీక్వెన్సీ వేరు, స్వాటి అకారం మిస్ అయిన టీ వచ్చేసింది వేరు. ఇక్కడ చాలామందికి మింగుడు పడిన విషయం, టీహెచ్ ఆడపిల్లల పేర్లలో ఉండకూడదు. నేను 100 మందిని తెచ్చి చూపిస్తాను ఆడపిల్లల పేర్లలో టీహెచ్ ఉన్నవాళ్ళు సక్సెస్ సాధించిన వాళ్ళని. ఎందుకు? ఆ టీహెచ్ వాళ్ళకి పడింది. మీరు డీల్ చేసిన కేసెస్లో బహుశా ఆ టీహెచ్ పడలేదేమో. అక్షరం పక్కన ఏ అక్షరం వెయ్యాలో మీ ఐడియాలజీకి రాలేదేమో. పేరుని ఎలాగన్నా కరెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే. ఎటువంటి పేరైనా సరే కరెక్షన్ చేయొచ్చు. ఆ న్యూమరాలజీలో ఈ అక్షరంతో పేరు ఉండాలి ఉండకూడదు అనేం లేదు. బట్ ఆస్ట్రాలజీలో నక్షత్రానికి నైధన తారని మనం వాడము, మారకాన్నిచ్చేవి వాడము, దరిద్రాన్నిచ్చేవి వాడము, కార్యసాధన లేని అక్షరాలని వాడము, శత్రుత్వం ఉన్న అక్షరాలని వాడము. ఈ పాయింట్స్ మొత్తం వెతుక్కుంటే తెలుగులోని 56 అక్షరాల్లో 30 అక్షరాలు గోవిందాయ నమః కదండి. కాబట్టి ఇంగ్లీషు అక్షరాలు మనం పేరులో వేసినప్పుడు అది దేన్ని దెబ్బతినకుండా చూడటం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం ఎలాగైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. ఈ మార్పు ఓ మెరిక లాంటి అనుభవజ్ఞులు చేస్తే మిరాకిల్స్ హ్యాపెన్స్ అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఎందుకు సాధ్యం కావు? బట్ వెయ్యడం అనేది కరెక్ట్గా వెయ్యాలి. వెయ్యడం రూలే కాదన్ను, వేయటం అనేది కరెక్ట్గా వేసినప్పుడు ఐ తీసి ఈ పెట్టినా, ఐ ఉంచి ఈ పెట్టినా, ఎస్ పక్కన సి పెట్టినా, ఎస్కి ముందు సి పెట్టినా, ప్రొనౌన్సియేషన్లో మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. నోబడీ విల్ కాల్ యూ విత్ యువర్ ఆల్ఫాబెట్స్ కదండి. మీరు మీ పేరు చెప్పిన తర్వాత నేను మీ పేరు స్పెల్లింగ్ రాసుకుని SWATHIE స్వాతి, ఆమ్ ఐ కరెక్ట్ అని అంటానా, స్వాతి అని పిలుస్తానా? సో రియాలిటీ, సబ్జెక్టబుల్ టు శాస్త్రం. మీకు పడిన వైబ్రేషన్లో ఒక అక్షరం మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళచ్చు. అదే అక్షరము సరిపడిన చోట వేసుకుంటే మన భూమి కింద ఇంకోటి ఉంటుందండి, అధః పాతాళం, దానికి వెళ్ళిపోతాం. అర్థమైంది కదండి? వీ కెన్ యాడ్ ఎనీ లెటర్ ఎనీవేర్, వీ కెన్ చూస్ ఎనీ లెటర్, మాకు ఆ ఫ్రీడమ్ ఉంది. అర్థమైంది అనుకుంటాను.
విన్నారు కదండి నేమ్ కరెక్షన్లో కూడా ఎన్ని బెనిఫిట్స్ అండ్ ఎన్ని లాసెస్ ఉన్నాయో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.